పోతున్నారు. నిస్వార్థ పోరాట పటిమకు విలువలు కలిగిన ప్రజా జీవితానికి మన ముఖ్యమంత్రి గారు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక మహానాయకుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారి పుట్టినరోజు. ఒక్కోసారి కొంతమంది చరిత్రలో మిగిలిపోతారు, ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో ప్రకాశం పంతులు గారు మొదటి ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆయన చరిత్ర ఒకసారి చూస్తే, ఆయన ఆ రోజు స్వాతంత్రం కోసం, రాష్ట్రం కోసం దేశభక్తితో పనిచేసిన వ్యక్తి, సర్వస్వాన్ని త్యాగం చేసిన వ్యక్తి. ఆ రోజు మనం అందరం కూడా బ్రిటిష్ వాళ్ళపైన పోరాడుతూ ఉంటే సైమన్ గో బ్యాక్ అని ఉద్యమంలో గుండె చూపించి, బ్రిటిష్ వాళ్ళ ధైర్యం ఉంటే నా గుండెల మీద మీ తుపాకీలు కాల్చండి, నేను చూస్తానని ఎదురొడ్డిన మహనీయుడు, ధైర్యశాలి, ఎప్పుడు భయం అంటే ఎరుగున వ్యక్తి. అలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో ఆ రోజు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉంటే ఆ రోజు రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి. ఆ తర్వాత విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటిసారి ఆయన ముఖ్యమంత్రి. అదే మరిగా ఆయన జీవితంలో ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆయన ఒక డాక్టర్గా, ఒక లాయర్గా ప్రారంభించి అది కూడా వెనుకబడిన ప్రకాశం జిల్లాలో పుట్టి ఆయన ఒక చరిత్ర సృష్టించారు. చరిత్ర ఉన్నంత వరకు ప్రకాశం పంతులు గారి పేరు మన గుండెల్లో ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజు వారు చూపించిన చొరవ ఈరోజు మనం అందరం కూడా స్వతంత్ర భారతదేశంలో పౌరులుగా ఉన్నాం. ఆయన ఉన్నప్పుడు జమీందారీ భూములు పేదవాళ్ళకి ఇవ్వడానికి రెవెన్యూ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఇంకో పక్క సాగునీటి ప్రాజెక్టులో ఎనలేని శ్రద్ధ పెట్టిన వ్యక్తి ప్రకాశం పంతులు గారు. అదే మరిగా ఈరోజు మన రాష్ట్రంలో మీరు చూస్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజానికి అనేక ఇబ్బందులు పడ్డాం. స్వాతంత్రం వచ్చే వరకు మెడ్రాసులో ఉన్నాం, ఆ తర్వాత కర్నూలుకు వచ్చాం. 3 ఏళ్ళ తర్వాత కర్నూలులో 3 ఏళ్ళు ఉన్నాం. అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాం. 60 సంవత్సరాలు కష్టపడ్డాం, కట్టు బట్టలతో నెత్తిన అప్పు పెట్టుకుని ఈరోజు మనందరం కూడా అమరావతికి వచ్చాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, కష్టాలున్నాయి. పిల్లలు, మీ జీవితాలు బంగారు, భవిష్యత్తు కావడానికి నేను రాత్రింబగళ్ళు పనిచేస్తా. ప్రకాశం స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. కష్టపడితే అసాధ్యం ఏమి ఉండదు. అందుకనే మీరు చూస్తే మన దగ్గర లోటు బడ్జెట్ మొదటి సంవత్సరం 16,000 కోట్ల రూపాయల లోటు. అదే మరిగా మన దగ్గర కాలేజీలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, పట్టణ ప్రాంతాలు కూడా లేవు. అయినప్పటికీ ఈరోజు మీరు చూస్తే 3 సంవత్సరాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చాం. పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా జిల్లాకు నీళ్లు తీసుకొచ్చామంటే ఇది ఒక చరిత్ర. ఆ పట్టిసీమ లేకపోతే కృష్ణా జిల్లా ఈరోజు కరువు జిల్లాగా తయారైపోయేది. మీకందరికీ తాగడానికి కూడా నీళ్లు ఉండేటివి కాదు. గోదావరి జలాల్ని కృష్ణాకు తీసుకొచ్చాం. భవిష్యత్తులో గోదావరి జలాల్ని పెన్నాకు కూడా తీసుకెళ్తాం.
కరువు ప్రాంతమైన ప్రాంతాలని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క ఈరోజు పట్టణ ప్రాంతాలు బాగా అభివృద్ధి చేస్తున్నాం. అమరావతి ప్రపంచంలో ఒక బ్రహ్మాండమైన సిటీగా తయారు చేయాలని రైతులు ముందుకొచ్చారు. 35,000 ఎకరాల భూమి ల్యాండ్ పోలింగ్కి ఇచ్చారంటే ఇది ఒక చరిత్ర. ఈ ప్రభుత్వానికి రైతులకు ఉండే అభిమానం, నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అన్ని కాలేజీలు వస్తున్నాయి. ప్రపంచంలో ఉండే మంచి యూనివర్సిటీస్ అన్ని అమరావతికి వస్తాయి. హైదరాబాద్లో లేని యూనివర్సిటీలు కూడా మన అమరావతి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. నాలెడ్జ్ హబ్గా తయారు చేస్తాం, ఇండస్ట్రీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం, ఉపాధి కల్పిస్తాం. ఈరోజు మన దగ్గర మీరు చూస్తే తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ వస్తాయి, ఎగుమతులకు దిగుమతులకు కేంద్రంగా తయారవుతుంది, దానికి కూడా ప్రాధాన్యత ఇస్తాం. పెద్ద ఎత్తున ఇండస్ట్రియలైజేషన్ చేసి మన పిల్లల ఉద్యోగాల కోసం, మీ భవిష్యత్తు కోసం ముందుకు పోతాం. ఇది కాకుండా నిరుద్యోగ భృతి కూడా, ఎవరైతే ఉద్యోగం రాలేదో ఉద్యోగం వచ్చే వరకు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కానీ కెపాసిటీ బిల్డింగ్ చేసి వారికి చేయూతనిస్తాం. ఉద్యోగం వచ్చే వరకు వారిని ఆదుకుంటాం. తొందరలోనే ఈ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. ఈరోజు మన రాష్ట్రంలో సమీక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశాం. ఎన్టీఆర్ భరోసా కానీ, 5 కేజీల బియ్యం 1 రూపాయికి ఇవ్వడం కానీ, ఇంకో పక్క జీవిత బీమా ఇవ్వడం కానీ, స్కాలర్షిప్లు రైట్ టైంలో ఇవ్వడం కానీ, 75 యూనిట్లు కరెంటు ఎస్సీలకు ఎస్టీలకు ఉచితంగా ఇవ్వడం, ముస్లిం పిల్లల పెళ్లిళ్ల కోసం, గిరిజనుల పిల్లల పెళ్లిళ్ల కోసం 50,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ పెళ్లిళ్లు చేయడం కానీ, ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకో పక్క అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం, సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం, వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఎక్కడికక్కడ రోడ్ల పైన విమానాశ్రయాలు కానీ, పోర్ట్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, ఇవన్నీ కూడా ఎక్కువ ప్రాధాన్యత అభివృద్ధి చేసుకుంటున్నాం. దీనివల్ల గణనీయమైన సంపద వస్తుంది, పేదరికం తగ్గే పరిస్థితి వస్తుంది. నా ఆలోచన ఒకటి, 2022కి భారతదేశంలో 3 అగ్రరాష్ట్రాల్లో మనం ఒకరిగా ఉంటాం. 2029కి ఇండియాలో నెంబర్1 స్టేట్ ఏదంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే చిరునామాగా ఉంటుంది. 2050కి ప్రపంచంలోనే ఒక బెస్ట్ డెస్టినేషన్ కింద ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. దీనికి ఒక మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఎంతో మంది త్యాగాలు చేశారు, అదే మరిగా ఎంతో మంది ఎన్నో పోరాటాలు చేశారు. ఆ యొక్క పోరాటాల ఫలితమే ఈరోజు స్వతంత్ర భారతదేశంలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పేదరికం లేని దేశంగా, అంతేకాకుండా ఆర్థిక అసమానతను తగ్గిస్తూ అందరికీ సమాన అవకాశాలు వచ్చే విధంగా చేసి అందరూ ఆనందంగా ఉండే విధంగా కార్యక్రమాలు చేపడతాం. దానికి ప్రకాశం పంతులు గారే ఒక స్ఫూర్తి. ఆయన స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోతామని మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ, మంచి ఎండగా వస్తా ఉన్నా, ఎండాకాలం కంటే ఎండ ఎక్కువగా వస్తా ఉంది, వర్షాకాలం ఇది, మళ్ళీ సాయంత్రం వర్షం పడే అవకాశాలు కనపడుస్తున్నాయి, అందుకే ఇంత తీవ్రమైన ఎండ కూడా కనపడుస్తా ఉంది. ఆ ఎండ కూడా లెక్క చేయకుండా పిల్లలు మీరు వచ్చి ఇక్కడ నిలబడుకున్నారంటే అది మీలో ఉండే స్ఫూర్తి. ఈ స్ఫూర్తి నిరంతరం కొనసాగాలి. మనందరం కూడా కష్టపడాలి. రాష్ట్రాన్ని ఒక తిరుగులేని శక్తిగా, ఒక శక్తివంతమైన రాష్ట్రంగా తయారు చేసుకుందాం. భారతదేశంలో 1 రాష్ట్రంగా తయారు చేసుకుని మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావడానికి అన్ని విధాల నేను సహకరిస్తా. మీరు కూడా ఆ దిశగా ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈరోజు మన రాష్ట్రంలో పుట్టిన ప్రకాశం పంతులు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజానీకానికి మరొక